నమస్తే మేడం నమస్కారం అండి స్పెషల్లీ పిల్లలు పుట్టినప్పటి నుంచి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వరకు చూస్తుంటాం చాలా యాక్టివ్గా ఉంటారు చాలా అంటే ఏదో ఒక పని చేయాలనుకుంటూ ఉంటారు మనం ఏం చేస్తామో దాన్ని వాళ్ళు కూడా ఇమిటేట్ చేస్తూ ఉంటారు మనం కూరగాయలు కట్ చేసినా లేకపోతే ఏదైనా పనులు చేస్తున్నప్పుడు అలా వాళ్ళు ఏదో యాక్ట్ చేస్తూ ఉంటారు ఆ ప్రాసెస్ లో పెద్దవాళ్ళు కానివ్వండి ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి వీడు నీకు చాలా హెల్ప్ చేస్తాడు పెద్దయ్యాక పాప అన్ని పనులు ఇప్పటి నుంచి నేర్చుకుంటుంది చేస్తుంది ఎంత యాక్టివ్ గా ఉంది మాటలు వింటూ ఉంటాం అలాంటి పిల్లలు రాను 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 బద్దకస్తులుగా తయారవుతూ ఉంటారు పుట్టినప్పుడు అంత యాక్టివ్ గా ఉండేవాడునండి ఇప్పుడు మాత్రం ఇలా లేదు ఏంటో ప్రాబ్లం తెలియట్లేదు అన్న క్వశ్చన్ మనం వింటూ ఉంటాం ఎస్పెషల్లీ సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ పిల్లల్లో బద్ధకం స్టార్ట్ అవుతూ ఉంటుంది అదే బద్ధకం స్టడీస్లో కంటిన్యూ అవ్వచ్చు వాళ్ళ వర్క్స్లో కంటిన్యూ అవ్వచ్చు లేదా బయట చుట్టాలల్లో కానీ ఇంకెక్కడైనా సరే ఏదైనా పని చెప్పినప్పుడు అసలు అశ్రద్ధ చేయడం కావచ్చు ఇవన్నీ ఎక్కువగా ఫేస్ చేస్తాం ఆ బద్ధకంకి రీజన్ ఏంటి అంటారు అప్పటిదాకా యాక్టివ్గా ఉన్న పిల్లల్లో ఆ మార్పుని మనం దేని వల్ల చూస్తామంటారు అసలు చిన్నపిల్లల్లో మనం ఇమిటేషన్ ఎక్కువ చూస్తాం ఇమిటేషన్ అంటే ఎక్కడ మొదలవుతుంది అంటే పిల్లకి కానీ పిల్లవాడికి కానీ నాలుగైదు సంవత్సరాల వరకు అమ్మ ఇన్ఫ్లుయెన్సే ఎక్కువ ఉంటుంది అమ్మ ఏం చేస్తే అది అమ్మ వెనకాలే ఉంటారు కదా అమ్మ లోనే ఎక్కువ ఉంటారు కాబట్టి అమ్మ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది ఏడెనిమిది సంవత్సరాలు ఆ వయసు నుంచి నాన్ లో ఎక్కువ ఉంటారు ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎక్కువ అమ్మ చేసే పనులే ఫస్ట్ మగపిల్లవాడైనా ఆడపిల్ల అయినా కూడా ముందర అమ్మ చేసే పనులే వాళ్ళు ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తారు అమ్మ గిన్నెలు కడుగుతూ ఉంటే వాళ్ళు గిన్నెలు కడిగాయాలి అనుకుంటారు వాటర్ లోకి వెళ్ళిపోతారు చేస్తూ ఉంటారు అమ్మ కూరగాయలు కట్ చేస్తుంటాయి మీరు చెప్పినట్టు వాళ్ళు ఆ చాక్ పట్టుకుని కట్ చేయాలని అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ లో కొన్ని డేంజరస్ యాక్టివిటీస్ ఉంటాయి ఎలా అంటే స్టవ్ దగ్గర పిల్లలకి రానివ్వకూడదు మనకి భయం భయం కాలిపోతుంది అన్న భయం చాక్ మనం పిల్లలకి ఇవ్వలేము ఎక్కడ తెగుతుంది సిజర్స్ కూడా మనం ఇవ్వం నెయిల్ కట్టర్ కూడా ఇవ్వం ఇవన్నీ మన భయాలు ఏమన్నా అయిపోతుందేమో అన్న భయం భయం ఇప్పుడు ఏమవుతుంది అంటే అన్నీ చేసేయాలి ఏదన్నా చెయ్యాలి అన్న ఆతురత వయసు పిల్లల్లో చాలా ఎక్కువ ఉంటుంది మనము తెలుసో తెలియకో ఒకటి రెండు యాక్టివిటీస్ దగ్గర మొదలు పెడతాం అదొద్దు పడిపోతుంది నాకు భయం వేస్తుంది అది కాలిపోతుంది నువ్వు పడిపోతావు అన్న వర్డ్స్తో మనం భయపెడతాం ఇప్పుడు దీనికి కాంట్రరీగా ఇప్పుడు పిల్లవాడికి మీరేవో చేసి పెడుతున్నారు ఒక సూపో ఏదో ఒక ఐటెం కుక్ చేస్తున్నారు వాడు ఆ పక్కన స్లాబ్ మీద కూర్చుంటాను చూస్తాను అని అంటాడు కుర్చోనిచ్చి చూపించి అంటే మొత్తానికి వద్దు అని వాళ్ళని బయటికి పంపించేసే కన్నా కూర్చోపెట్టి కొంచెం కంట్రోల్డ్ మెకానిజంతో వాళ్ళకున్న ఆతురతని కొంచెం తగ్గించగలిగితే వాళ్ళు స్లోగా సాటిస్ఫై అవుతారు దీనికి కాంట్రరీగా మనం ఏం చేస్తున్నామో వద్దు కాలిపోతుంది నువ్వు తెలియకుండా అది ముట్టుకుంటే ఇప్పుడు ఇదంతా పడిపోతుంది నేను ఇదంతా క్లీన్ చేసుకోలేను అని చెప్పి వాళ్ళని బాగా దూరంగా బయటికి పంపేస్తున్నాం పంపేస్తున్నప్పుడు పిల్లవాడు ఇది నేను చెయ్యకూడదు అని బ్రెయిన్ లో ఇలాంటి ఒక రిపిటేషన్ ప్రతి యాక్టివిటీలోనూ జరిగిపోతుంది వాళ్ళు వాటర్ లో బట్టలు నానపెడతారండి పిల్లలు చిన్న ఖర్చీ పెట్టుకుంటారు లేకపోతే వాళ్ళ యొక్క సైకిల్ కానీ ఇవి కానీ ఉంటారు వాళ్ళు మనం ఏం చేస్తాము ఇప్పుడైనా నీట్గా రెడీ చేసి బట్టలు వేసాను ఆ ఆయిల్ అవన్నీ మళ్ళీ బట్టలు అంటుకుపోతాయా అని చెప్పి తిట్టి తీసుకొచ్చి అందంగా టీవీ ముందు కూర్చోబెట్టడమో ఫోన్ ఇవ్వడమో చేస్తున్నాం అంటే వాళ్ళు న్యాచురల్ ఎబిలిటీ ఆ ఇమిటేషన్ అన్న ఎబిలిటీతో అన్ని చెయ్యాలనుకుంటారు మొక్కలు నాటాలనుకుంటారు బయటికి వెళ్ళి అన్ని తుడవాలనుకుంటారు ఐటమ్స్ క్లోత్స్ హోల్డ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏం చేస్తారు అంటే ఆడపిల్లలు చేసే పనులు మగపిల్లలు చేసే పనులు అని సెగ్రిగేట్ చేసేసి ఏదైనా కూడా వాళ్ళకి ఇష్టమైన ఆ యాక్టివిటీ ఇమిటేషన్ ని మనం చెయ్యకుండా ఆపేయడం వల్ల పిల్లల్లో లర్న్ హెల్ప్లెస్నెస్ అనేది డెవలప్ అవుతుంది ఈ లర్న్ హెల్ప్లెస్నెస్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో స్లోగా వాళ్ళ మైండ్ ఎలా ఫ్రేమ్ అవుతుందంటే ఈ ఈ యాక్టివిటీస్ అమ్మ ఎలాగో నన్ను చేయవద్దు అని వేరే పైన కూడా వాళ్ళకి ఆ ఎగ్జైట్మెంట్ అండ్ చెయ్యాలన్న కోరిక స్లోగా తగ్గిపోతుంది తగ్గిపోయి బద్దకస్తులుగా తయారవుతారు లేజీ అయిపోతారు అందుకే చూడండి త్రీ టు ఫైవ్ మధ్యలో ఉన్నంత యాక్టివ్నెస్ సిక్స్ టు సెవెన్ లో కనపడదు తర్వాత సెవెన్ టు టెన్ లో అసలు కనపడదు లెవెన్ టు ఫిఫ్టీన్ ఇంక మొత్తానికి అసలు మనం చెప్పిన పని చేయరు చేయరు ఏ చిన్నప్పుడు చక్కగా చేసేవాడు కదరా ఇప్పుడు ఏమైందిరా అంటాం అంటే ఎక్కడో మనమే ఆ లెర్న్ హెల్ప్లెస్నెస్ అనేది పిల్లల్లో డెవలప్ చేసేసి చేస్తున్నాం మరి వాళ్ళు హర్ట్ అవుతారు కదండి మీరేంటి బానే చెప్తున్నారు అని అంటారు పేరెంట్స్ వాళ్ళు హర్ట్ అవుతున్నారు అంటే ఇప్పుడు లైక్ మనం కంట్రోల్ చేయాలని చెప్తున్నాను వదిలేయకూడదు ఓకే నేను ఇక్కడ కుక్ చేస్తే నేను ఎక్కడికో బయటకు వెళ్ళిపోయి నుంచి ఉంటానంటే కాదు కదా వాళ్ళకి ఏదో ఒక చిన్న గిన్నె ఒక చిన్న అందులో ఏవో వెజిటేబుల్స్ ఏవో వేసేసి నేను ఇక్కడ చేస్తాను నువ్వు అక్కడ తిప్పు అని అనడము సరే నేను నా ప్లేస్ ఇది నేను ఇక్కడ వర్క్ చేసుకుంటాను నువ్వు సేమ్ ఇక్కడ నీ పని నువ్వు ఇలా చేసుకో అని వాళ్ళకి ఒక బౌండరీ క్రియేట్ చేయడము కొన్ని జాగ్రత్తలు చెప్పడం వల్ల వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది అలవాటు అవుతుంది ఈ బద్ధకం అనేది డెవలప్ అవ్వదు బద్ధకం అయితే ఎప్పుడైతే డెవలప్ అవుతుందో స్లోగా ప్రొక్రాస్టినేషన్ వచ్చేస్తుందండి ఇప్పుడు చేయవలసిన పనులు ఈ బద్ధకం వల్ల రేప్ చేద్దాంలే తర్వాత చేద్దాంలే మరి ఇదంతా కూడా స్టడీస్ పైన ఎఫెక్ట్ అవుతుంది సేమ్ స్టడీ యాక్టివిటీలో కూడా రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే ఈ టూ డేస్ హాలిడేస్ కదా మండే మార్నింగ్ అన్న కంప్లీట్ చేసుకోవచ్చు కదా అని వాళ్ళకు వాళ్ళే థింగ్స్ని పోస్ట్ పోన్ చేసాడు వర్క్ని పోస్ట్ పోన్ చేసేయడం వల్ల వాళ్ళల్లో లేజినెస్ అనేది బాగా పెరిగిపోతుంది మీరు అన్నట్టుగానే ఆ సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ తర్వాత వచ్చే ఈ బద్ధకాన్ని మనం ఎలా ఓవర్కమ్ చే అసలు ఆ ప్రాసెస్ అనేది ఏదైనా ఉంటుందంటారా మేడం డెఫినెట్గా ఉంటుందండి మనం వాటిని ప్లే థెరఫీ కానీ ఫ్యామిలీ థెరఫీ కానీ అంటాం ఫ్యామిలీ అంతా ఇన్వాల్వ్ అవ్వాలి ఇప్పుడు మళ్ళీ అందరూ చేసి నాన్నతో పాటు కొన్ని పనులు చేయించుకోవడం చాలామంది పేరెంట్స్ని చూడండి మార్కెట్కి తీసుకువెళ్తారు వాళ్ళు ఏం చేస్తే దాన్ని చూడమంటారు పిల్లల్ని మా ఇంట్లో మా అత్తయ్య గారు బాబు మొక్కలు ఏమైనా వర్క్ చేసినప్పుడు బాబుని కూడా పెట్టుకుంటారు వాడికి అలవాటు అవుతుంది వాడు చూస్తాడని వాడికి హర్ట్ అవ్వని ఒక చిన్న డివైజ్ ఇస్తారు అలా మనము స్లోగా పిల్లలకి ఫ్యామిలీ థెరపీ ద్వారా వాటిని రిమూవ్ చేయవచ్చు అంటే అప్పుడు మళ్ళీ అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి పని కట్టుకున్నప్పుడు అందరూ కలిసి పని చేసి వాడిని ఇన్వాల్వ్ చేసి మార్చగలి అదేదో మనం ముందు నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్కి ఎఫెక్ట్ అవ్వకుండా నో అనకుండా కంట్రోల్డ్ మెకానిజంలో వెళ్తే సరిపోతుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఎస్పెషల్లీ పేరెంట్స్ కానివ్వండి టీచర్స్ కానివ్వండి మేజర్గా ఇచ్చే కంప్లైంట్ ఏంటి అంటే మేము ఏం చెప్తున్నామో అది అర్థం చేసుకోలేకపోతున్నాడు ఒకటి బిహేవియర్లో చేంజెస్ ఏమాత్రం మారట్లేదు అదే విధంగా అదే అల్లరి చెప్పింది వినకపోవడం తన మాట తనే అన్నట్టుగా ఉండడం ఇలాంటివి ఎక్కువ కంప్లైంట్స్ ఉంటాయి సో అలాంటి పేరెంట్స్ కి ఇంట్లో ఏం చేయాలో తెలియక చాలామంది కొడుతూ ఉంటారు పిల్లల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పని చేయకుండా ఇఫ్ ఇన్ కేస్ కౌన్సిలింగ్ కావాలి అనుకున్న మనతో లేదు ఒకసారి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకున్నా ఏ విధంగా ఉంటుంది అంటారు మేడం ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు షూర్ అండి మీరు అన్నట్టు ఏ ఒక్క పిల్లవాడు మ్యాచింగ్ బిహేవియర్తో ఉండడండి ఒక్కొక్కరితో ఒక్కొక్క స్టైల్ అందుకని పేరెంట్స్కి కొంచెం ఇబ్బంది అవుతుంది వాళ్ళకి ఎలాంటి టెక్నిక్ వాడాలి ఏం చేస్తే వీళ్ళు బెటర్ అవుతారు అని అలాంటి సందర్భాల్లో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కన్సల్టేషన్స్కి మేము అవైలబుల్గా ఉంటామండి కింద స్క్రాల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే ఫర్దర్ డీటెయిల్స్ మేము పేరెంట్స్తో డిస్కస్ చేస్తాం ఓకే వర్క్షాప్సే కాకుండా మన దగ్గర ఇంకా ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయి అంటారు పిల్లలకి సంబంధించి ఎస్పెషల్లీ ఫైవ్ టు టెన్ ట్వెల్వ్ ఇయర్స్ పిల్లలకి చాలా యాక్టివిటీస్ ఉంటాయని మనం చెప్తున్నాం కదా వాళ్ళకి సంబంధించి వర్క్షాప్సే కాకుండా ఇంకేమైనా యాక్టివిటీస్ ఉండే అవకాశం ఉంటుందా యాక్చువల్గా మనం పర్సనలైజ్డ్ గా ఒక్కొక్క చైల్డ్ కి తనకి సూటబుల్ యాక్టివిటీ షీట్ ని డిజైన్ చేసి మానిటర్ చేసే మెకానిజం ఒకటి ఉందండి అంటే మార్నింగ్ సిక్స్ కి బాబు లెగుస్తున్నాడు నైట్ టెన్ కి పడుకుంటున్నాడు ఏ టైంలో ఏమేం చేస్తే ఆ బాబుకి కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంటుంది పేరెంట్ ఎలాంటి సపోర్ట్ ఇస్తే ఇంకా తన ఎనర్జీని మొబిలైజ్ చేసుకుని ప్రొడక్టివ్ యాక్టివిటీస్లో ఎంగేజ్ అవ్వగలుగుతాడన్న కస్టమైజ్డ్ చైల్డ్ షీట్స్ అనేవి మేము రెడీ చేస్తాము సో పేరెంట్కి కూడా మానిటరింగ్ మెకానిజం అనేది ట్రైన్ చేస్తాం థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్